తెలంగాణ ఎన్నికల సమరం 2018 శాసనసభ ఎన్నికల్లో గెలుపెవరిది? 2018 శాసనసభ ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గంలో గెలుపెవరిది? తాజా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్దా, మహాకూటమి అభ్యర్థిదా? ఆ ఇద్దరిలో విజయం ఎవరిని వరించనుంది? ఈ విషయం తెలుసుకోవడానికి ఆఫీషియల్ ప్రెస్ బృందం మంత్రి నియోజకవర్గంలో పర్యటించింది. మంత్రి కమాన్పూర్, ముత్తారం, మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవ్పూర్ మండలాల్లోని ఓటర్ల నాడిని పసిగట్టేందుకు ఆఫీషియల్ ప్రెస్ ప్రయత్నించింది. నియోజకవర్గంలోని 33 గ్రామాల్లో పర్యటించిన బృందం 803 మంది ప్రజలను పలకరించింది. ఇందులో అధిక శాతం మంది, అంటే 504 మంది టీఆర్ఎస్కు ఓటేస్తామని తెలిపారు. మరికొంతమంది, అంటే 290 మంది కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పగా 13 మంది తటస్థంగా ఉన్నారు. గ్రామాల వారీగా చూస్తే పలు గ్రామాల్లో 100% టీఆర్ఎస్కే జయకొట్టారు. ఏదేమైనా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు స్థానికంగా ఉండడం పుట్ట మధుకు పాజిటివ్ అంశంగా మారింది. పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు జనానికి మరింత దగ్గర చేశాయి. ప్రధానంగా పేదింటి ఆడబిడ్డల వివాహాలు జరిపించడం, పుస్తమట్టలు అందజేయడం, ప్రజల సుఖ సంతోషాల్లో పాలు పంచుకోవడం, కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడం వంటి అంశాలతో పుట్ట మధుకు జనాదరణ పెరిగింది. మొత్తం మీద ఎక్కువ మంది ప్రజలు పుట్ట మధుకు ఓటు వేసేందుకు సుముఖత తెలిపారు. దీంతో ప్రజల నాడిని మరింత లోతుగా తెలుసుకునేందుకు ఆఫీషియల్ ప్రెస్ పలువురి అభిప్రాయాలు సేకరించింది. మంత్రి నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా పుట్ట మధు ప్రతి సమస్యను పరిష్కరిస్తారని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు చేరువేయడంలో విజయవంతమయ్యారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి మంత్రి నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వివరించారు. ఇలా ఆఫీషియల్ ప్రెస్ బృందంతో తమ అభిప్రాయాలు పంచుకున్న జనం మనోగతాన్ని ఇప్పుడు చూద్దాం. మా అభిప్రాయం అంటే ఏం లేదు, ఏది ఏ పార్టీ బాగా చేస్తే ఆ పార్టీకి వేయాల్సిందే అని కోరుతున్నాం అంతే. ఏ పార్టీ బాగా అనిపిస్తే ఆ పార్టీకి, ఏది ప్రజలకు మంచి చేస్తే ఆ పార్టీకి. ఏ పార్టీ కానీ టీఆర్ఎస్కి, ఏం కాంగ్రెస్ కేసుడే. ఏ అనుకూలంగా ఆ టైం వరకు ఎటు వేస్తాం కదా, ఎందుకంటే కాంగ్రెస్. మేము టీఆర్ఎస్. కాంగ్రెస్ ఉన్నదమ్మా. ఏ పార్టీ అంటే అన్ని పార్టీ మనే. పుట్టమది అంటే అభ్యానం, ఆయన చేసిన పనులు బాగుంటాయి. తెలంగాణ నుండి కేసీఆర్ గారి పథకాలు బాగున్నాయి కాబట్టి తెలంగాణకే ఓటేస్తాం. ఎందుకని అమ్మ ఒడి, సాజి మవార, కళ్యాణ లక్ష్మి, అవి అమ్మ ఒడి ప్లస్ డెలివరీ అయితే స్కూళ్ళలో పిల్లలకు కిట్లు అవి ఇస్తాను కదా, అందుకే కేసీఆర్కు. మళ్ళీ ఒకటి రైతులకు ఏది నష్ట రైతు బంధు చెక్కులు, అందుకే నేను తెలంగాణ. అభిప్రాయంగా అయితే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు. మాకు అనుకున్నారా టీఆర్ఎస్ అనిపిస్తారు. ఏమో ఇంతమంది కొద్దిగా ఇదొకటి ఇక ఎకరా 4,000 ఇస్తాను కదా, ఇంకా అటు గురించే మదన కొద్దిగా అనిపిస్తారు. మాది కాంగ్రెస్. ఏ పార్టీ అనేది లేదు. ఆయన చేసిన అభివృద్ధి పనుల వల్ల మేము దానికి ఏమైనా కానీ ఇప్పుడు 100,000 రూపాయలు మన పెళ్ళిళ్ళకు ఇవ్వడం అయినా కానీ, షాదీ ముబారక్ అయినా కానీ, కళ్యాణ లక్ష్మి అయినా కానీ, ఇంతకుముందు ప్రభుత్వాలు అట్లా ఆలోచన పెట్టుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అది తీసుకున్నది. ఏదనుకుంటలేము ఇంకా. ఓకే, టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంది. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఓకే, కాకపోతే స్టూడెంట్స్కి ఏం చేయలేదు. మంత్రిలో పుట్ట మధు గారు టీఆర్ఎస్ పార్టీకి మేము అనుకూలంగా ఓట్ చేద్దామనుకుంటున్నాం. టీఆర్ఎస్ మనకు కావాల్సిందేంది, కూడు గుడ్డ, రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యం. ఈ 3 సౌకర్యాలు మనం అనాది 60 సంవత్సరాల నుంచి చేయని 4 సంవత్సరాలు మొదలైతే పెట్టారు కదా, మొదలుపెట్టి కరెంటు మనం 60 సంవత్సరాల నుంచి కనీసం 4 గంటల నుంచి 8 గంటల దాకా బయటనే కూర్చున్నాయి మేడం. ఇప్పుడైతే కరెంటు 100% కరెంటు వస్తుంది. ఈ వాటర్ సప్లై అనేది దాదాపులా మనకు మొదలైతే పెట్టిండ్రు 90% అని టీఆర్ఎస్ అంటుంది, 50% అయితే అయిందా. అభివృద్ధి చేసిన వాళ్ళకి ఇస్తారా ఓటు, అభివృద్ధి చేయని వాళ్ళకి ఇస్తారా? అభివృద్ధి అంటే మనకు బ్రిడ్జీలు ఒక 2-3 బ్రిడ్జీలు ఉండే మేడం, 60 సంవత్సరాల నుంచి కానీ బ్రిడ్జీలు మోడిఫికేషన్ అయితే అయింది.
మనం భారతదేశం కదా అభివృద్ధి పథంలో పయనించినట్టు మన మంత్రి కాన్స్టిట్యూషన్ కూడా అభివృద్ధిలో పయనిస్తుంది. వాళ్ళు చెప్పింది పూర్తి కాదు, వీళ్ళు చెప్పింది పూర్తి కాదు, మోడిఫికేషన్ అయితే జరుగుతుంది. అది నా అభిప్రాయం. టీఆర్ఎస్కే అనుకూలం. ఎందుకంటే గత పాలకులు 15 సంవత్సరాల నుంచి ఏం చేయని అభివృద్ధి 4 సంవత్సరాల్లో పుట్టమది గారు చేయడం జరిగింది. గరీబోళ్ళైనా ఈడ మంత్రిని జూనియర్ కాలేజ్ 7 మండలాల్లో అనా ఇప్పుడు ఎందుకంటే కాలేజీ నుంచి అలా పొద్దున్నే లేవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ మంత్రి మదన్న గారు మధ్యాహ్నం పూట భోజనం సౌకర్యం జరిగింది. గరీబోళ్ళైనా అందరికీ ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నాడు పుట్టమదన్న. 100% మంత్రిని ఎమ్మెల్యేగా గెలుస్తారని మా అభిప్రాయం. అయిపోయింది టీఆర్ఎస్ గా ఇద్దరు పోటా మాధవ్ సీరావు ఇద్దరు 50-50 ఉన్నారు. మేము టీఆర్ఎస్ తెలంగాణ. ఇంకేమో అందరితో మనం కాంగ్రెస్ చేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అంటే ప్రస్తుతానికి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మనం సాధించుకున్నందుకు మరో రెండోటి ఏంటంటే మిషన్ భగీరథ కానీ మనకు ఈ ప్రాజెక్టు విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ ఉన్నాయి. కానీ ప్రభుత్వం తరఫున కొంతమంది చెప్పిన ప్రకారంగా ఏంటి అంటే కొద్దిగా జిఎస్టీ అది అంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి అమలైంది కనుక దానికి మనం ఏం చేయలేము. రాష్ట్ర పరిధిలో లేదు అది. దానికి దీనికి మనం కొంత చెప్పడం అనేది కరెక్ట్ అయితే కాదు. నా ఉద్దేశం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలతగా ఓటేయాలని కూడా అనుకుంటున్నాను. అంటే అభివృద్ధి కార్యక్రమాలు మంచిది పెడుతున్నారు కాబట్టి దాని పూర్వంగా అనుకూలంగా ఉన్నది. పుట్టమాధవ్ ఆయన మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు, మంచి అంటే రోడ్లు కానీ ప్రాజెక్టు వర్క్లు కానీ తర్వాత ఇవి ఇంతకుముందు జరగినటువంటి అన్ని పరారు ఉన్నాయి మాకు పార్టీ చేసిండు సరే. ఈ డ్యాములు గట్టులు ఈ కరెంటు విషయంలో తర్వాత తాగునీరు కోసం ఇవి మంచి చేసిండు. కానీ చాలామందికి ఉన్నోళ్ళకే లాభం అవుతుంది కానీ గరీబోనికి ఎవరికి ఇప్పటికీ లాభం కాలే. ఎవరకు మత్స్యకారులకు చేసిండు, గొల్లలో చేసిండు, తర్వాత సిరిసిల్ల బట్టలు తీసుకోలో చేసిండు. మరి మిగిలిన వాళ్ళంతా ఏం కావాలి? ఊళ్ళ పంట ఉన్న వాళ్ళంతా ఏం కావాలి? గరీబోళ్ళు మనిషికి 3 ఎకరాలు భూమిస్తానన్నాడు, ఇచ్చిండా ఇయ్యలేదు. ఇప్పుడు అది ఇస్తానన్నాడు అది ఇయ్యలేదు. ఆ తర్వాత జోగ్రామాన్ని ఏమన్నాడు అడవి భూములు కూడా చేసుకోవచ్చు అన్నాడు. అవి చేసుకుంటే ఆ ఫారెస్ట్ వాళ్ళు అడుగుంటలేరు. మరి వీటి కోసం ఏంది అసలు? మేము బతుకుడు ఎట్లా? ఆ ఫ్యామిలీ ప్లానింగ్ ప్లాన్ అని పెట్టిండు గవర్నమెంట్. మనిషికి ఇద్దరే అన్నారు, మా తమ్ముడు ఇద్దరికి సరిద్దరు మోపరాలు పుట్టిండు. ఇప్పుడు వాళ్ళు మాయ తెలియండ్లు డిగ్రీలు చదివిండ్లు. ఇప్పుడు మాకు భూమి ఏది భూమి ఏది అని అడుగుతారు. మేము ఏం చూపెట్టుకున్న వాళ్ళకు? మాకే లేదు, ముగ్గురు అన్నదమ్ములకు నాకు ప్లాన్ లేనే లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కేసీఆర్ గారు చేసేది అందరికీ సమానంగా చేసేటట్టుగా చేయాలి. లేదంటే చిన్న చిన్న భూములకు నంబర్లు తప్పించిండ్లు ఇక్కడ. ఆ వీటికి ఇదివరకు పైసలు లేవు, 2 సార్లకు 12,000 24,000 పోయినాయి. కేసీఆర్ ఉంటేనే చేస్తాడు, కాకపోతే 60 ఏళ్ళ పరిపాలన కాంగ్రెస్ చేయలేదు. అది వాస్తవమైన ముచ్చట నేను అనుడు కాదు, దునియా అంతా కోడైకి వస్తుంది. అది నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈ కేసీఆర్ ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా పట్టించుకొని మంచి పనులు చేసి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న నౌకలు ఉన్న కూడా కింద ఉపాధి 6,000 ఇట్లా కలిగితే బాగుంటుంది. గ్రామాలలో తిరిగేటోళ్ళు గట్టిగా 6,000 రూపాయలు ఇస్తాను. వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏం పని చేస్తారు ఇక్కడ పంపరాయి వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెత్తెత్తి పోస్తున్నారు. మన్ను మశానం ఇటువంటి వాళ్ళు తస్తాను. ఇక్కడ అందరూ ప్రజలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు, అదేవిధంగా మేము కూడా కాంగ్రెస్కు మద్దతు ఇద్దామని చెప్పి చూస్తున్నాం. ఏ పార్టీ ఈసారి అయితే టీఆర్ఎస్ గెలవ అవుతుంది అనుకుంటున్నాం. కాకపోతే రెండు పుట్టమదన్న పేదలకు న్యాయం చేస్తాను కాబట్టి 30 సంవత్సరాల చరిత్రలో కూడా మాకు న్యాయం జరగలే పేదలకు. ఈ 5 ఏళ్లలో చేసి చూపెడతాడు, దానికోసమనే పుట్టమదన్న కోటేస్తుంది. వ్యవసాయం చేసడానికి రైతులకు భూమికి పైసలు ఇస్తాడు కదా. కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం కాబట్టి ఫస్ట్ నుంచి కొంచెం డెవలప్మెంట్ కొంచెం ఇప్పుడున్న పనులన్నీ కొంచెం డెవలప్మెంట్ చేశారు కాబట్టి కొత్తగా రైతులకు కానీ అన్ని జీవనోపాధి కల్పించారు కాబట్టి. ఇంతకుముందున్న గత ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఇంకా కావాలి అంటే కొంచెం ఇక్కడున్న లోకల్లో డెవలప్మెంట్ అయింది, కొంచెం స్థిరవాసంగా ఉండటానికి కూడా కొంచెం మెరుగ్గా ఉంది ఇక్కడ మాకు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి వేస్తాను. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, ఇంకా 50-50 ఛాన్స్ ఉందండి. ఏ పార్టీకి అనుకూలాలు ఏం లేదు, అన్ని పార్టీ వేస్తుండే కానీ అప్పటి టైం ఎట్లుంటే అట్లా సపరేట్ అని ఏ పార్టీ ఎవరికి అప్పటికే అడిగి వినాక దగ్గర విన సంగతి. మేము టీఆర్ఎస్ పార్టీ అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది. కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్క స్కీములు కానీ అన్నీ అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ బాగుంది.
టీఆర్ఎస్ పార్టీకి, ఎందుకంటే చేసిన అభివృద్ధి పనులు చేయబట్టి. కాంగ్రెస్ పార్టీ మాకు అనుకూలంగా ఉన్నది, మాకు అనుకూలంగా పనులు చేసేది, ఎందుకంటే మాకు చేసిన అభివృద్ధి చాలా ఉంది. అతని ద్వారా పేదవాళ్ళకు పింఛన్లు, ముసలి వాళ్లకు, వికలాంగులకు పింఛన్లు ఇస్తుండు. మేము టీఆర్ఎస్కి వేస్తామండి. ఏ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం బాగానే ఉంది కదా, ఇంతకుముందు కంటే కాంగ్రెస్ కంటే కూడా బాగానే ఉంది కాబట్టి. ఈ అన్ని విధాలు ఇప్పుడు అన్నీ డెవలప్ అవుతున్నాయి, ప్రజలకు కూడా బాగానే చేస్తుండు. ఇప్పుడు నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అంటున్నాడు, పింఛన్ పెంచిండు కాబట్టి కొంచెం పర్లేదు. మేము కేసీఆర్కి వేస్తాం. అభివృద్ధి పనులు, సంక్షేమాలు టీఆర్ఎస్ మేడం బాగుంది, అభివృద్ధి బాగుంది. మేము టీఆర్ఎస్కి ఎత్తా. మా బిడ్డ కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు ఇక్కడ హోటల్ పెట్టించారు, బీస్ కార్పొరేషన్ లోన్ వచ్చింది. టీఆర్ఎస్కి వచ్చాను, కొన్ని పనులు చేసిన పనులంటే ఇంకా ఏం మంచిదంటే ఆయన చేసిన పనులు కొన్ని మాకు ఫలితమైనవి కాబట్టి మాకు మంచితనం జరిగిందని ఓటు ఇస్తామని అనుకుంటాను. మాకు సింగరేణిలో కొన్ని పనులు చేసింది కాబట్టి టీఆర్ఎస్కి వస్తుంది. టీఆర్ఎస్ కొన్ని పనులు చేసింది కాబట్టి కొన్ని మా పర్సనల్ పనులు కూడా చేసింది టీఆర్ఎస్. అభివృద్ధి జరుగుతుంది కదా, అభివృద్ధి మనం కళ్ళ ముందట జరిగే అభివృద్ధికి ఓటేయాలి కదా, అందుకని టీఆర్ఎస్. అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ అభివృద్ధి మంచి జరిగింది కాబట్టి ప్రాజెక్టులు అయినా మిషన్ భారత్ అయినా అన్ని అభివృద్ధి మంచి పనులు జరిగినాయని మేము టీఆర్ఎస్కి అనుకోలేము. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల కాలం లోపల మంత్రిని ఎమ్మెల్యే పుట్టమధు గారు 20 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ చేయని పనులను చేసి చూపినాడు కనుక ఆయన మీద మాకు అభిమానం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ చేసే పనులకు మేము అట్రాక్ట్ అయ్యి, అది అంతకుముందు మనకు అభివృద్ధి పనులు లేక ఇప్పుడు కేసీఆర్ ఉన్న 4-5 సంవత్సరాలు ఉంది అభివృద్ధి బాగా. మాకు ఇక్కడ పక్కబడే గంగా పక్కబడి ఉన్నా కూడా 2 రోజుల ప్రాజెక్టు లేక మా పొలాలు ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల మాకు మంచిగా స్వచ్ఛ శ్యామలంగా ఉన్నది, అందుకొరకే మేము టీఆర్ఎస్కి అవుతున్నాయి. ఒకసారి వెళ్తే రైతులు మంచిగా ఆనందంగా పడతారు. టీఆర్ఎస్ అభివృద్ధి ఏదైనా కానీ అంటే చాలా అభివృద్ధి వర్క్లు బాగుంటున్నాయి. దానిపైన ఎక్కువనైతే స్కీమ్స్ అయితే బాగున్నాయి. ఈ రైతు బీమా కానీ, రైతు బంధు, ఇవన్నీ చాలా బాగుంటాయి. మేము టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామండి. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా ఉన్నామంటే ఇక్కడ గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన మాత్రమే సాగుతుంది. గడిచిన 4.5 సంవత్సరాలలో ఇక్కడ ఒక ఇప్పుడు అయిన ఎమ్మెల్యే గారు పుట్టమధు గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చాలా చేశారు. అప్పటికి ఇప్పటికీ షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, తర్వాత ఇక్కడ ఉన్న బస్టాండ్ వెనకాల డ్రైనేజ్ సిస్టమ్ చేంజ్ చేయడం కానీ, తర్వాత మంత్రిలో డివైడర్స్ కానీ చాలా అభివృద్ధి పనులు జరిగాయని చెప్పని మేము అనుకుంటున్నాం. అందుకనే పుట్టమధు గారే ఈసారి కూడా ఎమ్మెల్యేగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పని గట్టిగా నమ్ముతున్నామండి. అంటే వాళ్ళు చెప్పే మన ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను బట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం కంపల్సరీ. ఎందుకంటే ఈ మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన భగీరథులు కేసీఆర్ కాబట్టి వాళ్ళు కంపల్సరీగా టీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. కంపల్సరిగా పుట్టమ్మది గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఎందుకంటే 250 పేదింటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన ఘనత పుట్టమ్మది గారు కాబట్టి, అంబలి కేంద్రాలు కానీ, పుట్టలింగమ్మ ట్రస్ట్ ద్వారా చాలా మంచి పనులు చేసిన ఘనత పుట్టమ్మది గారు కాబట్టి కంపల్సరిగా పుట్టమ్మది గారు టీఆర్ఎస్ గెలిపిస్తాం. టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తామని అనుకుంటున్నాం. మంచి మంచి అభివృద్ధి పనులు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. కళ్యాణలక్ష్మి కానీ, అదేవిధంగా మిషన్ భగీరథ లాంటి పనులు కానీ, మనకు వాటర్ గ్రిడ్ లాంటి అవి కానీ, పుట్టమ్మది గారు మంచి అభివృద్ధి కోసం మంత్రిని సహకరించారు. పుట్టమ్మదికే కంపల్సరీ మేము ఎమ్మెల్యే గెలిపించుకుంటామని మంత్రి నుంచి కోరుకుంటాం.